వాట్సాప్ ని డిలీట్ చేయమని ప్రపంచ కుబేరుడే చెప్పాడు. ప్రపంచ కుబేరుడు అనగానే చాలా మంది ఈ అమెజాన్ అధినేత జోసెఫ్ నో లేదంటే బిల్ గేట్స్ మైకిల్ అనుకుంటూ ఉంటారు. వీళ్ళు కాదనమాట. ప్రస్తుతం ప్రపంచంలో నెంబర్ వన్ ర్యాంక్ లో ఉంది ఎలన్ మాస్క్. ఈ ఎలన్ మాస్క్ యొక్క జీవితం మొత్తం ఛాలెంజింగ్ మైండ్, ఎప్పటికప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉంటాడు. ఇటువంటి ఎలన్ మాస్క్ సైతం వాట్సాప్ ని డిలీట్ చేయమని చెప్పాడు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అందులో ఎక్కడో ఏదో టెక్నికల్ గా మన ప్రైవసీని దెబ్బ కొట్టే విధంగా తయారైంది వాళ్ళ కొత్త పాలసీ అని చెప్పేసి. అయితే దీనికి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తూ ఉన్నారంటే, అయ్యా వాట్సాప్ ఇప్పుడు ఏదైతే కొత్త ప్రైవసీ పాలసీ సంబంధించి అగ్రిమెంట్ మీ ముందు పెట్టిందో దాన్ని యాక్సెప్ట్ చేయమని అనిందో, ఆల్రెడీ ఇవన్నీ కూడా యూట్యూబ్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఫేస్బుక్, ఇలా ఎన్నో అప్లికేషన్స్ మీ నుంచి ఆల్రెడీ మీ డేటా అంతా కూడా తీసుకుంటూనే ఉన్నాయి. ఇట్ జస్ట్ లైక్ డేటా మైనింగ్, తవ్వుకుంటానే పోతున్నారు మీ డేటా అంతా వాళ్ళు. ఆల్రెడీ మీ ప్రైవసీ అంతా ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో తీసేసుకున్నారు. కొత్తగా వాట్సాప్ తీసుకునేది ఏమీ లేదు. ఒక అప్డేటెడ్ వర్షన్ అప్పుడు, ఒక కొత్త పాలసీ తీసుకొచ్చేటప్పుడు జస్ట్ మీ ముందు ఉంచాలి కాబట్టి వాళ్ళు ఉంచారు. అందులో మెయిన్ గా ఏంటి, మీ డేటా అన్నది ఏదైతే ఉందో అది ఫేస్బుక్ తో షేర్ చేసుకుంటామని అంటూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం వాట్సాప్ బిజినెస్ పర్పస్ లో భాగంగా ఆల్రెడీ స్విగ్గీ, జొమాటో లైక్ మరికొన్ని యాప్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా వాట్సాప్ తో లింక్ అయి ఉంటున్నాయి కాబట్టి బిజినెస్ అకౌంట్స్, ఈ బిజినెస్ రిలేటెడ్ మాత్రమే మీ డేటా అన్నది యూజ్ చేస్తాం తప్ప మిగతా ఎక్కడ ఏది కూడా మీ డేటా ప్రైవసీకి ఇబ్బంది రానివ్వమని చెప్పేసి వాట్సాప్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదే విషయాన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూనే ఉన్నారు కొంతమంది. అయితే మరికొంతమంది ఏమంటూ ఉన్నారు, దీనిని మించినటువంటి ప్రైవసీ టెలిగ్రామ్ అండ్ సిగ్నల్ యాప్స్ ఇస్తూ ఉన్నాయని అంటున్నారు. లాస్ట్ 2-4-5 రోజులుగా హ్యూజ్ క్వాంటిటీ వేలో ఈ యాప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి, టెలిగ్రామ్ అండ్ సిగ్నల్. అయితే ఇక్కడ నేను మీకు ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటంటే, మీకు సంబంధించి ఇక మీదట ఏ అప్లికేషన్ అయినా సరే, ఏ యాప్స్ అయినా సరే, టూ మచ్ ప్రైవసీ అన్న దాన్ని ఈ యాప్స్ లో చాటింగ్ కావచ్చు, సెండింగ్ వేలో కావచ్చు, అలా కాకుండా చూసుకోండి అని చెప్తున్నా. మరలా చెప్తున్నా, టూ మచ్ పర్సనల్ అయితే ఓకే. ఒకవేళ టూ మచ్ పర్సనల్ అంటే ఇవి ఫిజికల్ వేలో అన్న వేలో కాకుండా మనకి సంబంధించినటువంటి ఈ డేటా ఉంటుంది కదా, అది కనుక షేర్ చేసుకోవాల్సి వస్తే కోడ్ లాంగ్వేజ్ లో పంపుకోండి. ఆ తర్వాత వాళ్ళకి వేరే విధంగా సరే కన్వే చేయాల్సింది కన్వే చేయండి. సో కన్ఫ్యూజన్ ఇస్తున్నా చూడండి. ఎలన్ మస్క్ ఏమంటున్నారు, ఇప్పటి వరకు వాట్సాప్ ప్రైవసీ అనుకుంటా ఉన్నాము, ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ కాబట్టి ఈ ఎన్స్క్రిప్షన్ వేలో వాళ్ళే ఉండటం లేదు కదా, సో అలాంటప్పుడు ఇక దాంతో యూజ్ ఏముందని ఆయన అంటున్నాడు. బట్ వాట్సాప్ వల్ల అలా ఏం ఉండదండి, ఓన్లీ బిజినెస్ పర్పస్ మాత్రమే డేటా షేరింగ్ ఉండే తప్ప మిగతాది ఎక్కడ ఏ ఇబ్బంది అనేది వాళ్ళు అంటూ ఉన్నారు. బట్ నేను మీకు దీని ద్వారా చెప్తుంది, ఈ వీడియో ద్వారా మెయిన్ థింగ్ ఒకటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రైవసీ ఏదైతే ఉందో అదే ప్రైవసీ ఇక్కడ నుంచి మెయింటైన్ అవుతుందని వాళ్ళు అంటూ ఉన్నారు. బట్ అంత బ్లైండ్గా అయితే మనం ఉండొద్దు. ఇదేనే కాదు, ఏదైనా సరే టూ మచ్ పర్సనల్ అనేది అయితే దయచేసి వద్దు. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మొన్న ఈ మధ్య మొబైల్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకొని ఇరుక్కున్న వాళ్ళు చాలా మందిలో కొంతమంది బలవన్మరణ పాల్పడ్డారు. కుర్రవాళ్ళే ఏంట్రా అంటే, వాళ్ళ డేటా ఆ యాప్స్ సేకరించి అందులో వ్యక్తిగతంగా ఉన్నటువంటి డేటాని మేము మిగతా వాళ్ళకంతా కూడా రివీల్ చేస్తాం, పబ్లిక్ లో ఉంచుతాం, మీ పరువు పోతుందని బెదిరించారు వాళ్ళు. అప్పుడు ఈ రకమైనటువంటి బలవన్మరణకు వాళ్ళు పాల్పడారు. అంటే ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు మన పర్సనల్ డేటా కూడా అవి తీసుకుంటూనే ఉన్నాయి. కాబట్టి పర్సనల్ డేటా మ్యాక్సిమం మీ ఫోన్లో లేకుండా చూసుకోండి. అర్థమవుతుందని అనుకుంటున్నా, పర్సనల్ డేటా అనేది లేకుండా చూసుకోండి. ఎక్కడన్నా ఇంకేదన్నా షేర్ చేయాల్సింది కనుక ఉన్నట్టయితే పంపి ఇమీడియట్గా డిలీట్ చేయటమో, లేదంటే పంపిన తర్వాత క్లారిటీ తీసుకున్నాక దాన్ని డిలీట్ చేయటమో, ఈవెన్ పంపే దానిలోనే కోడింగ్ లాంగ్వేజ్లో పంపుకోవటం లైక్ ఈవేలో ఉండండి. వాట్సాప్కి సంబంధించింది అయితే 100% అయితే ప్రైవసీ ఉంటుందని అయితే ఇప్పుడు ఎవరూ చెప్పటం లేదు. ఇంతకు ముందున్నంత బెస్ట్ వే ఉంటుందని ఎవరూ అనటం లేదు. ఇదైతే నిజమే.
కానీ వాట్సాప్ ఒక్కటే అని అంటే కాదు. ఇందాకన్నాను కదా, యూట్యూబ్ అయినా ఫేస్బుక్ అయినా మనం యూస్ చేసే జనరల్ గూగుల్ అయినా ఇవన్నీ కూడా ఇలాగే ఆల్రెడీ డేటా తీసుకుంటూనే ఉన్నాయట. కాకపోతే అవి బయటికి చెప్పడం లేదు, వాట్సాప్ బయటికి చెప్పిందని చెప్పేసి మరో బాబు పిలిచాడు ఇంకో పెద్ద ఆయన. ఈవేళ గవర్నమెంట్ కి సంబంధించి కూడా ఆల్రెడీ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా మన డేటాని బ్రహ్మాండంగా తీసుకుంటూనే ఉన్నాయి. వాటికి కావాల్సిందే ఏంటి గవర్నమెంట్ అంటే, రాజకీయ నాయకులకి పలాను సీక్రెట్ కావాలా, జనాలు ఏమున్నారంటే తెలియాలా, అప్పుడు డేటా ఆల్రెడీ మైనింగ్ చేసుకోవాలా, మిగతా చోరీ చేయాలా. సో చోరీ చేయడానికి డేటాలు అప్లికేషన్స్ ఉంటేనే కదా వాళ్ళకి హెల్ప్ అయ్యేది. సో వాళ్ళు దీని మీద కఠినమైన చట్టాలు వాళ్ళు తీసుకురారు. సో అల్టిమేట్ కన్క్లూజన్ ఇందాక నేను చెప్పుకుంటాను, ఇదే చెబుతా ఉన్నా, టూ మచ్ పర్సన్స్ అన్నవి దయచేసి మీ ఫోన్లో ఉంచుకోవద్దు, అలా అని చెప్పేసి ఎవరికి పంపనూ వద్దు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.